ఇంకొకటి రావడం, అలాగే భౌగోళికంగా చూసుకునే వాళ్ళ హిందూపూర్కి ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామికంగా కానీ అలా అభివృద్ధి అయ్యే చేశారప్పుడు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ముందు ముందు ఉన్నాయి. నిన్న కూడా నేను ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరిగింది, అమరావతి నుంచి సీఎం గారిని కలిసి దానంతా ఒక అరగంట టైం ఇచ్చారు ఆయన. అందులో ఈ యొక్క మన హిందూపూర్ అభివృద్ధి దాని గురించి ఆయనతో చర్చించడం జరిగింది. అలాగే వాళ్ళ మన ఇటుకు ఇళ్ళు మన అందరికి కూడా నివాస యోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇల్లు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు ఎవరు షాపుంజీ వాళ్ళు టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ బిల్డర్స్ వాళ్ళ కాంట్రాక్టర్స్ తో ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బ్రిక్లెస్ అంటే ఈ షీర్వాడ్ టెక్నాలజీతో ఈ యొక్క టిట్కో ఇల్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అయ్యే టైంకి సరిగ్గా గవర్నమెంట్ మారడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో దీన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తిగా ఇక్కడ చూస్తున్న లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు అన్ని ఏమి ఇక్కడ ఇక ఎవరెవరైతే పాపం వాళ్ళ వాళ్ళే అప్పులు చేసి కానీ బ్యాంకులో నుంచి రుణాలు తెచ్చుకుని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఇక ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, అప్పుడు వైకాపా ప్రభుత్వం. ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని, ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇంకా అప్పుడప్పుడే పురుడు పోసుకుని రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మనం ముందుకు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు తెలుగుదేశం ఓడిపోవడం, వాళ్ళు అధికారంలోకి రావడం, మరి 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏం లేదు మన ఒక అభివృద్ధి కూడా. అభివృద్ధి అసలు ఒక గోయి కూడా పూడి పలుకొస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో, ఒక గోయి కూడా మట్టితో పుట్టిన పాపానికి పోలేదు. ఇవాళ మరి ఈ యొక్క ఏదైతే ఇటుకోయిల్లో త్వరగతిన మొత్తం రాష్ట్రం అంతా కూడా పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు, ఎవరైతే ఇక ముందు ఉన్నారు, ఎవరైతే ముందు ఈ బ్యాంక్ లోన్లు కానీ తీసుకుని వీటి కోసం వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఇళ్ల కోసం, అలాగే ముందు ముందు వాళ్ళ లబ్ధిదారులు అందరూ కూడా ఎవరు ముందుకు వస్తారు వాళ్ళందరూ కూడా ఈ ఇళ్ళు పంపకాలను జరుగుతుంది.